సో ఫ్రంట్ ఫ్రెంచ్ ఆటోమేజర్ రెనో తన సరికొత్త వాహనాన్ని ఆవిష్కరించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది దిస్ ఇస్ ఎ గ్లోబల్ లాంచ్. కొత్త వాహనం పేరు ట్రైబర్. సో ఈ కార్ని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ఒక విశేషం. సో ఇది క్విడ్ ఉంది కదా, రెనాల్ట్ క్విడ్కి పైన అప్గ్రేడెడ్ వెర్షన్ ఇది. సో 1 లీటర్ ఇంజిన్ కెపాసిటీతో దీన్ని విడుదల చేయడం జరిగింది. సో గ్లోబల్ లాంచ్ని ఇండియా నుంచే చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో నిన్న ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మా బిజినెస్ బ్యూరో చీఫ్ సాయి అటెండ్ అయ్యారు. సో ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ అండ్ రెనో ప్రతినిధులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్విడ్ డస్టర్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సేల్స్లో. సెకండ్ వచ్చి ఇది ఏది కంపీట్ కావట్లేదు, ఎందుకంటే ఇది కొత్త సెగ్మెంట్ మేము క్రియేట్ చేసినాం. ఈ సెగ్మెంటేషన్లో ఇప్పుడు ఎలాంటి కార్ లేదు, ఇంత స్పేషియస్ ఉన్న కారు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో లేదు. మేము ఫస్ట్ తీసుకొచ్చాము, దీంట్లో మాడ్యులారిటీ ఫ్లెక్సిబిలిటీ ఒక పెద్ద యూఎస్పి. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 183 సెంటీమీటర్స్. ఇది ఎక్కడంటే అక్కడ ట్రావెల్ కావచ్చు, ఇండియన్ రోడ్స్కు పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఉంది. సో దాని గురించి మేము దీని ఇండియాలో లాంచ్ చేస్తున్నాం. ఇండియా స్పెసిఫిక్, ఎందుకంటే మనది హాట్ కంట్రీ. 3 లైన్స్లో ఎయిర్ కండిషనింగ్ ఉంది, అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి వచ్చి కప్ హోల్డర్ ఒకటి ఉంది, దాంట్లో ఒక బాక్స్ కోల్డ్ వాటర్ పెట్టుకోవడానికి, కోల్డ్ చిల్ చేయడానికి సపరేట్గా బాక్స్ ప్రొవైడ్ చేసాము డ్రైవర్కు కో డ్రైవర్కు మధ్యలో. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సెకండ్ రో ఏ కార్ లేదు ఈరోజు ఇండియాలో సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో టంబుల్ ఫోల్డ్ అండ్ మూమెంట్ ఉండేది. ఇది ఫస్ట్ కార్. సపరేట్గా ఎయిర్ కండిషనింగ్ ఉంది సెకండ్ రోకు. థర్డ్ కార్ రోలో మీకు సీట్స్ కంప్లీట్గా బయటకు తీసేయచ్చు, తీసేసి ఇంట్లో పెట్టుకొని లగేజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు జనాలు 7 మంది ఉన్నారంటే ఆ సీట్ మీరు ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, 1 మినిట్లో 2 సీట్లు ఫిక్స్ చేయొచ్చు, తీసేయచ్చు. అంత ఫ్లెక్సిబుల్ సీట్స్ అవి. దానికి కూడా ఒక ఎయిర్ కండిషనింగ్ సపరేట్గా ఇచ్చాము ఆ లైన్కి కూడా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఇండియా స్పెసిఫిక్ క్రియేట్ చేసినాం దీనికి. ఓకే, సో అది మనకు రెనో ట్రైబర్ కొత్త మల్టీపర్పస్ వెహికల్కి సంబంధించిన విశేషాలు. అండ్ ఇప్పుడు మనతో మనం చూసిన బయట రెనో ఇండియా సీఈఓ అండ్ ఎండి తెలుగు వ్యక్తి మామిళ్లపల్లి వెంకట్రామ్, ఆయన చెప్తున్న విశేషాలు విన్నాం. తెలుగు వ్యక్తి రెనో లాంటి ఆటోమేజర్కి ఎండి ఫర్ ఇండియాగా నియమితులు కావటం ఒక మనందరికి కూడా